हेलो फ्रेंड्स, वेलकम टू फन फैक्ट्स तेलुगु। फैक्ट नंबर वन, रेंडो प्रपंच युद्धंलो इला ओक चाला इंट्रेस्टिंग पनि चेसेवारु। అదేమిటంటే అమెరికన్ షిప్పులు యుద్ధానికి వెళ్లేటప్పుడు జాపనీస్ యుద్ధ విమానాలు ఈ షిప్లను టార్గెట్ చేయడానికి వస్తే వాళ్ళు ఇలా పొడుగ్గా ఎత్తుగా స్మోక్ స్క్రీన్లా వచ్చేలా ఒక కెమికల్ను వాడేవారు। డగ్లస్ A20 హావక్ అనే విమానం ఒకసారి ఇలా 4.5 కిలోమీటర్ల వరకు ఒక స్క్రీన్ను వేయగలదు। దీనితో ఆ నౌకల మీద బాంబులు వేయడానికి వచ్చిన జాపనీస్ విమానాలకు కరెక్ట్గా ఈ షిప్లు ఎక్కడ ఉన్నాయో చూడటానికి కష్టమయ్యేది। ఇలా వాళ్ళు ఒక స్క్రీన్ కాదు, ప్యారలల్గా చాలా స్క్రీన్లు వేసేవాళ్ళు। మీరు చూసిన ఈ వీడియో ఆ టైంలో చేసిన యాక్చువల్ ఫుటేజ్। వీళ్ళు వాడిన కెమికల్ పేరు టైటానియం టెట్రాక్లోరైడ్। ఇది బరువు ఉండటంతో కొంతసేపు అలాగే గాలిలో కర్టెన్ లాగా ఉండేది। ఇలా యుద్ధానికి వెళ్లే షిప్లే కాకుండా యుద్ధం నుంచి వెనక్కి వచ్చే షిప్లు ప్రొటెక్షన్ కోసం కూడా ఇలా స్మోక్ స్క్రీన్లు గాలిలో చేసేవారు। చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా। ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ కాయి చూడటానికి భలే ఉంది కదా। చిన్నప్పుడు ఇలాంటివి చెట్టు మీద చూస్తే చక్కగా పీక్కు తినేవాళ్ళం, వేరే వాళ్ళ తోటలో అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ। అలాగని ఈ కాయను మటుకు అస్సలు తినకండి, తిన్నారో చావు గ్యారంటీ। ఈ కాయి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ చెట్టు, మంచినీళ్లకు కాసిన పండు। ఈ చెట్టు పేరు కూడా వెరైటీగా ఉంది కదా। ఈ చెట్లు నార్త్ సౌత్ అమెరికాలో పెరుగుతాయి, సముద్రం దగ్గర బీచ్ దగ్గర ఎక్కువ కనబడుతూ ఉంటాయి। చిన్న సైజ్ యాపిల్ లాగా ఉంటూ చాలా తీయగా ఉంటాయి ఈ చెట్టు ఫ్రూట్స్। క్రిస్టఫర్ కొలంబస్ పేరు వినే ఉంటారు కదా, ఇతను భారతదేశాన్ని వెతుక్కుంటూ తప్పు డైరెక్షన్లో వెళ్ళి అమెరికాను కొనుక్కున్నాడు। ఇతను ఈ ఫ్రూట్స్కు డెత్ యాపిల్ అని పేరు పెట్టాడు। వీటి ఆకులు పీకటం, బెరడు కట్ చేయటం లాంటివి చేసినప్పుడు ముక్కు దగ్గర చెట్టు నుంచి వచ్చే చిన్న ముక్క పడినా అది చాలా మంటగా అనిపిస్తుంది, లంగ్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది। ఈ చెట్టుకు హిప్పోమనిన్ మరియు ఫోర్బల్ అనే టాక్సిన్స్ ఉంటాయి, ఇవి చాలా డేంజరస్. ఈ టాక్సిన్స్ నీటిలో ఈజీగా కరిగిపోతాయి, అందుకు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళకపోవటం మంచిది। సముద్రం దగ్గర ఉంటుంది కాబట్టి ఆకుల మీద తేమ ఎక్కువగా ఉంటుంది, వర్షం వచ్చినప్పుడు గాలి వేసినప్పుడు చెట్టు కింద ఉంటే చెట్టు బెరడు నుంచి పాలులాగా ఉత్పత్తి అయ్యే సొన ఆ నీటిలో కరిగి చేతుల మీద బాడీ మీద పడిందంటే చేతులు కాలినట్టు మనకు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, కళ్ళలో పడితే బ్లైండ్నెస్ గ్యారంటీ। ఇంకొక విశేషం ఏమిటంటే ఈ చెట్టు ఒక ఎండేంజర్డ్ స్పీసీస్, అంటే ఈ ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి। హిస్టారికల్గా చూస్తే జువాన్ పాన్స్ డి లియోన్ అనే ఫస్ట్ యూరోపియన్ను ఇక్కడికి వచ్చినప్పుడు క్యూబన్ దేశంలో ఉండే నేటివ్ తెగలు ఒక బాణాన్ని ఈ చెట్టు సెనలో ముంచి ఇతని మీదకి షూట్ చేశారు। ఇతనికి తొడక గుర్చుకొని కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు। ఈ చెట్టును చూస్తే ఎంత డేంజరస్ అని మనకు అనిపించట్లేదు కదా। ఫ్యాక్ట్ నెంబర్ 3, KFC పేరు మనం వినే ఉంటాం కదా, దీనిని కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని అంటారు। దీనిని స్థాపించిన వ్యక్తి కల్నల్ శాండర్స్. 100 ఏళ్ళు బతికి సెంచరీ కొట్టిన ఈ పెద్ద ఆయన రిటైర్మెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత, అంటే ఈయన 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు KFCని స్టార్ట్ చేశాడు। ఈ KFC తయారు చేసే ఫ్రైడ్ చికెన్ చాలా ఫేమస్. అయితే ఈ రెసిపీని కల్నల్ శాండర్స్ పేటెంట్ తీసుకున్నాడు। ఈయన ఈ రెసిపీని చాలా సీక్రెట్ గా ఉంచేవాడు। ఇప్పుడు కూడా KFC హెడ్ క్వార్టర్స్ లీగల్ డిపార్ట్మెంట్ లోని ఒక సేఫ్టీ వాల్ట్ లో ఈ పెద్ద ఆయన రాసిన ఒరిజినల్ రెసిపీ కాగితాన్ని దాచి ఉంచుతారు। ఈ సేఫ్టీ వాల్ట్ కాంబినేషన్ ప్రపంచంలో ఒకరికే తెలుసు, అలాగే 11 ఐటెంలతో చేసిన ఈ రెసిపీ ప్రపంచం మొత్తంలో కేవలం ఇద్దరికే తెలుసు। ఇది ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఈ రెసిపీలో ఉండే ఐటమ్స్ అన్ని కేవలం 2 కంపెనీల నుంచే తీసుకుంటారు, తరువాత వాటిని సరైన మోతాదులో కలపడానికి కంప్యూటర్ల ద్వారా ఆటోమేటిక్గా మిక్సింగ్ చేస్తారు। 140 దేశాల్లో 23,000 KFC అవుట్లెట్లు ఉన్న ఈ రెసిపీ ఎవ్వరికీ తెలీదు। కల్నల్ శాండర్స్ రాసిన ఈ ఒక్క కాగితాన్ని దాచటం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా ఈ KFC వాళ్ళు। ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఫ్యాక్ట్ నెంబర్ 4, మ్యారిలిన్ వాస్ సవాంత్ అన్న ఈవిడ ప్రపంచంలో కల్లా ఎక్కువ IQ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ కలిగినటువంటి మహిళగా గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది। IQ అంటే తెలుసు కదా, ఒక మనిషి బుర్ర ఎంత పెద్దదో చెప్పడానికి పెట్టే పరీక్షలో వచ్చిన స్కోరు। ఇది గిన్నీస్ రికార్డ్స్ వాళ్ళు కండక్ట్ చేసే పరీక్ష। ఇందులో ఈమెకు హయ్యెస్ట్ గా 228 మార్కులు వచ్చాయి। గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో బాగా స్పెషల్ గా సెట్ చేసిన రికార్డ్ హోల్డర్స్ ను హాల్ ఆఫ్ ఫేమ్ అనే ఒక కేటగిరీలో పెడతారు।
ఈమె వరుసగా 3 సంవత్సరాల హైయెస్ట్ పాయింట్స్ రావడంతో ఈమెను కూడా హాల్ ఆఫ్ ఫేమ్ కు ఎక్కించారు. ఈవిడ ఇప్పుడు న్యూస్ పేపర్స్ లో స్టోరీస్ రాస్తూ పిల్లలకు టీచింగ్ చేస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, డూమ్స్ డే ప్లేన్. మీరు అమెరికా ప్రెసిడెంట్ వెళ్లే విమానాన్ని చూసే ఉంటారు, దానిని ఎయిర్ ఫోర్స్ వన్ అని అంటారు. అయితే అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఇంకొక చాలా అడ్వాన్స్డ్ ప్లేన్ ఉంది, దాని పేరే డూమ్స్ డే ప్లేన్. ఇది ఎప్పుడు వాడతారంటే, ఒకవేళ అమెరికా మీద ఎవరైనా న్యూక్లియర్ దాడి చేశారంటే ఈ విమానంలో ఉంటే సేఫ్ గా ఉండొచ్చు. ఈ విమానంలో అమెరికా రక్షణ మంత్రి, అంటే అక్కడ డిఫెన్స్ సెక్రటరీ అని అంటారు, అలాగే టాప్ మిలిటరీ అఫీషియల్స్ ట్రావెల్ చేయడానికి వాడతారు. E-4B అనే ఇలాంటివి మొత్తం 4 విమానాలు తయారు చేశారు. యుద్ధం వచ్చినప్పుడు ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవడానికి ఆటంకం కలగకుండా ఉండాలని ఈ విమానాలను తయారు చేశారు. అంటే ఇండైరెక్ట్ గా గాలిలో ఎగిరే వారి రక్షణ శాఖ అయిన పెంటగాన్ అన్నట్టు. ఈ ప్లేన్లు ఏ నిమిషంలో డేంజర్ వచ్చినా వెంటనే టేకాఫ్ అవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాయి. ఈ ప్లేన్ల స్పెషాలిటీ ఏమిటంటే, వీటి నుంచి ఎక్కడికైనా ఫోన్లో కనెక్ట్ అవ్వచ్చు. నార్మల్ గా మనం విమానం మీద వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్లు పనిచేయవు కదా, అయితే ఈ విమానంలో ఏకంగా 67 వేర్వేరు డిష్లు యాంటీనాలు ఉండటంతో ఎలాంటి ఫోన్ లైన్లకైనా కనెక్ట్ అవ్వచ్చు. చివరకు మన పాత ఎనలాగ్ టెలిఫోన్లు అయినా సరే, ఇక్కడ నుంచి ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికా నేవీ షిప్లతోనూ యుద్ధ విమానాలతోనూ మాట్లాడవచ్చు. అలాగే ఈ విమానంతో 60 అడుగుల నీటి కింద ఉండే సబ్మెరీన్లతో కూడా కమ్యూనికేట్ చేయవచ్చు. కానీ సిగ్నల్ బాగా వీక్ గా ఉంటుంది కాబట్టి ఈ విమానం నుంచి వింతగా ఒక 8 కిలోమీటర్ల పొడవుండే వైరు విమానం బ్యాక్ సైడ్ నుంచి వేలాడుతూ ఉంటుంది. దానితో సముద్రం నుంచి వచ్చే చాలా లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ పిక్ చేయవచ్చు. ఇలా సబ్మెరీన్ తో కమ్యూనికేట్ చేసి అమెరికా మీద దాడి చేసిన వాళ్ల మీద సబ్మెరీన్ల నుంచి కౌంటర్ అటాక్ గా మిసైల్స్ ను దాడి చేయడానికి ఆర్డర్ ఇవ్వవచ్చు. ఈ ప్లేన్ కి గాలిలో రీఫ్యూలింగ్ ఆప్షన్ ఉండటంతో చాలా రోజులు గాలిలోనే ఎగురుతూ కూడా ఉండిపోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6, వాకీ టాకీ బిల్డింగ్. లండన్ లో ఉన్న ఈ బిల్డింగ్ ను 2015 లో ఓపెన్ చేశారు. ఈ బిల్డింగ్ డిజైనర్లు చేసిన పొరపాటు వలన బిల్డింగ్ కింద పార్క్ చేసిన కార్లు వేడికి ఏకంగా కరిగిపోవడం మొదలుపెట్టాయి. ఈ బిల్డింగ్ ను కాన్కేవ్ షేప్ లో డిజైన్ చేసి కట్టారు. దానితో ఎండ అద్దాల మీద పడినప్పుడు ఎండ అంతా ఒకే చోట కాన్సన్ట్రేట్ అయ్యి కింద రోడ్డు మీద పార్క్ చేసిన కార్ల మీద పడేది. దానితో కార్ల సీట్లకు మంటలు రావడం, కారు ముందు భాగం కరిగిపోవడం లాంటి సంఘటనలు జరిగేవి. ఈ బిల్డింగ్ కి అగ్లియెస్ట్ బిల్డింగ్ అనే అవార్డు కూడా ఇచ్చారు. అవును, ఇలాంటి అవార్డులు కూడా ఇస్తారు. సమ్మర్ లో మధ్యాహ్నం ఎండ ఎక్కువ పడే టైంలో 2 గంటలు ఈ విధంగా జరుగుతుందట. ఇంతకీ ఈ బిల్డింగ్ డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఏం చెప్పాడో తెలుసా? అసలు లండన్లో ఇంత ఎండ వస్తుందనే అతను అనుకోలేదట. డిజైన్ వెరైటీగా చేసినప్పుడు ఇలాంటివి చూసుకోవాలేమో కదా, మీరేమంటారు? దీనికి సొల్యూషన్ గా ఏం చేశారంటే, బిల్డింగ్ కాన్కేవ్ షేప్ లో ఉన్న సైడ్ అద్దాలన్నిటినీ బ్లాక్ కవరింగ్ వేసి అసలు ఎండ పడకుండానే చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, నార్మల్ గా మనం రూబిక్స్ క్యూబ్ చూసినప్పుడు ఇలా 3x3 ఆకారంలో ఉంటుంది. ఇతన్ని చూడండి, ఇతని పేరు గ్రెగ్. ఇతను ఏకంగా 33x33 క్యూబ్ ను తయారు చేశాడు. ఇది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్యూబ్. ఇందులో 6000కు పైగా పార్ట్స్ ఉంటాయట. ఇతను వీటిని 3D ప్రింట్ చేశాడు. దీనిని తయారు చేయడానికి ఇతనికి 200 గంటలు పట్టింది, కానీ సాల్వ్ చేయడానికి మాత్రం 300 గంటలు పట్టిందట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారు నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్స్ లో తెలపండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు.